ఆ గుళ్ళకురాడు మన వైపే వస్తున్నాడే ఆ నిన్న పార్క్ లో కూడా తగిలాడు అవునా ఏమన్నాడు ఏంటి పోకిరి వెదులు ఏమైనా అంటారు ఏ హాయ్ బస్ కోసమా బస్ స్టాప్ లో బస్ కోసం కాక ఎట్ల బండి కోసం వెయిట్ చేస్తారా నైస్ రిప్లై నైస్ రిప్లై అసలు ఎవరు నీ ఉద్దేశం ఏంటి నేను కనిపించినప్పుడల్లా నన్ను ఎందుకు పలకరిస్తున్నా చూడండి నేను అందరిలాంటి వాడిని కాదు నా కలల్లో ఊహల్లో ఓ అందమైన రూపం కదిలేది ఆ రూపం ఎదురైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను దేవుడి దయవల్ల గుళ్ళో ఆ రూపం మీలో నాకు కనిపించింది ఆ తర్వాత పార్కులో ఇలా బస్ స్టాప్ లో మిమ్మల్ని చూశాను మాట్లాడాను ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించాలి పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి ఈ జీవితానికి మీరు దొరికితే స్వర్గం కాదంటే నరకం నాకు వెలుగైన మీరే చీకటిలోకి నెట్టినా మీరే అంటే నిన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే మనోహర్ లాగా కత్తితో పొడుస్తావా అలా అంటారా ఏంటండి నేను మిమ్మల్ని సిన్సియర్గా ప్రేమిస్తున్నాను డోంట్ టాక్ రబిష్ ఇక మీదట నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదు జాగ్రత్త అంత మాట్లాడకండి నా ఊహ తగ్గట్టుగా మీరు దొరికారు నీ మీదే ఆశలు పెంచుకున్నాను మిస్టర్ ఏ స్వప్న దూండవే ఇక మీదట నీ మొహం నాకు చూపిస్తే నేనేం చేస్తానో ఏమైపోతానో చెప్పను మనిషికో మాట గొట్టుకో దెబ్బ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ చూడు స్వప్న ఆడపిల్లంటే అణుకుగా ఉండాలి అభము శుభమిరుగని ఆడకూతుళ్ళను పట్టపగలు అనుభవించి చంపి కాల్చి బూడిద చేసే కామ పిశాచులున్న కాలమమ్మ ఇది క్లాసు రూములలోన ఎదిరించితే కత్తులతో పొడిచి యాసిడ్లు పోసే రాకాసులున్నట్టి రోజులమ్మ ఇవి అందుకే మీ అమ్మ భయపడుతుంది నీవు క్షేమంగా ఇంటికి రావాలని ఆరాట పడుతుంది కాబట్టి నా మాట విని ఎవరేమన్నా ఎదిరించక తల వంచుకొని ఇంటికి రావే తల్లి తల వంచుకొని ఇంటికి రావే తల్లి మనిషికో మాట గొట్టుకో దెబ్బ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ చైనేశ్వరం బా దా దా మూడు మంచి వేడిగా ఉంది దా వస్తున్నా దా ఆహా తలపై క్లోజ్ ది డోర్ మిలక్ కీప్ ఇట్ హియర్ యు సిట్ హియర్ ఏమే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా ఎంత అందంగా ఉన్నావో తెలుసా స్వర్గం నుంచి కాలు జారిన రంభరా ఉన్నావు నేను పాడనా ఒకటి చెయ్యమురా ఎలా ఉంది నా గొంతు నీ గొంత మొన్నేదో పొరపాటు అన్నాను గాని అచ్చు పి సుశీల లాగా ఉంది తర్వాత 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 ఏంటంటే నువ్వు ఇలా కూర్చో రగులుతుంది మొగలి పొద ఒకల మారి కన్నయ్యదా నాగిని నై వస్తున్నా జంబడావై ఉంటావో కాటేస్తావో ఏమండి ఏమండి
అందుగలడు ఇందు లేడని ఎక్కడైనా ఉండొచ్చు నా బ్రదర్ తమ్ముడు ఎక్కడైనా ఉంటాడా ఈ గద్దలో ఉన్నాడా ఆఫ్ కోర్స్ ఈ ఫ్యాన్ లో ఉన్నాడా ఐ డోంట్ నో ఈ సోఫా కింద ఉన్నాడా ఈ బీరువాలో ఉన్నాడా ఉండొచ్చేమో చూపించవే ఓపెన్ రేయ్ నువ్వు బీరువాలోకి ఎప్పుడు వచ్చావురా బీరువాలోనే కాదు అవసరమైతే రిజర్వ్ బ్యాంకు లాకర్లో కూడా దొరుకుతారు రేయ్ నా డబ్బులు తీసుకోవడానికి నీకు ఎంత ధైర్యంరా తన్నానంటే నువ్వు ఎక్కడ పడతావు నాకే తెలియదు నాకు మాత్రం రెండే తెలుసు ఏంటి ఇస్తే రాజమార్గంలో తీసుకెళ్తాం లేకపోతే దొంగ మార్గంలో దోచుకెళ్తాం ఏంటి దోచుకెళ్ళేది నా డబ్బులకి నా డబ్బులకి నా డబ్బులకి రా ఏంటి ఇచ్చేది బావ డబ్బు ఇకపోతే బామ్మతికి దోచుకునే హక్కు ఎప్పుడూ ఉంటది అక్కయ్య ఇల్లతనే ఇది అయిపోవాలని టాటా బై బై సీడియో ఇత్తి తన్నానంటే పాతి పెడతా నిన్ను ఏదో భయంగా ఉంది మన పెళ్లి జరుగుతుందా మనోజ్ శ్వేత మన పెళ్లికి ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొంటాను మళ్ళీ ఎందుకు వచ్చావు నీ వెంట పడ్డ నన్ను కాదని నువ్వు వీడి వెంట పడి లవ్ చేస్తావా నాకు దక్కని నీ అందం ఇంకెవ్వరికి దక్కటానికి వీల్లేదు ఇదేంటో తెలుసా యాసిడ్ దీన్ని నీ మొహం మీద పోస్తే కుష్టువాడు కూడా నిన్ను ప్రేమించడు ఎవరో కని పెంచి పెద్ద చేసి చదివిస్తుంటే ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసి తన జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారా నీకు ప్రేమించడం తప్పు కాదు ఆ విషయం చెప్పడం తప్పు కాదు ఒకసారి అమ్మాయి రిఫ్యూజ్ చేశాక నిజమైన ప్రేమికుడైతే మళ్లీ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు అయినా యాసిడ్ పోస్తే సాడిజం అవుతుంది కానీ ప్రేమ ఎలా అవుతుందిరా మళ్లీ ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేసావో నువ్వెక్కడున్నా సరే నేను వదిలిపెట్టను చూసావా స్వప్న ఎంతటి క్యారెక్టర్ ఉన్నవాడు అతను అందం గుణం అంతకు మించిన వ్యక్తిత్వం ఉన్న మనిషి అతను అలాంటి వాడు నిన్ను ప్రేమించానని చెప్పడం నిజంగా నీ అదృష్టం అని నేను భావిస్తున్నాను నిన్ను నిర్లక్ష్యం చేశానని కోపం వచ్చిందా నాకు కనిపించద్దని వార్నింగ్ ఇచ్చానే అతన్ని ఈరోజు నేను చూశాను అతని మనసు తెలుసుకున్నాను చాలా మంచివాడు తెలియక అతని మనసుని మాటలతో గాయపరిచాను మళ్ళీ అతను కనిపిస్తాడో లేదో కనిపిస్తే మాత్రం ఇలా అతన్ని కూడా ముద్దు పెట్టుకుంటాను Thank you.
పగమందికి శర్మర్ దగ్గర టికెట్లు ఇవ్వండి. డబ్బులు ఇవ్వండి. ఇవ్వండి. అయ్య బాబాయ్, ఈ చిల్లర లెక్కటి లోపు చార్మినార్ దగ్గర 50 కిలోమీటర్లు వెళ్ళిపోతు బస్సు. టికెట్ కి సరిపడ చిల్లర ఇచ్చి కండక్టర్ తో సహకరించవలను. మీరు ఈ కాన్సెప్ట్ తో వచ్చారా? ఏం చేస్తాం మా కర్మ. ఇదిగో మీ 10 మంది కలిసి చార్మినార్ దాకా ప్రశాంతంగా కూర్చోండి. అలాగే కర్మరా బాబు. టికెట్ టికెట్. స్టాప్ స్టాప్ స్టాప్. ఎవరు మీరు టికెట్ తీసుకున్నారా? ఈడెవడం? థ్యాంక్ గాడ్ సీట్ దొరికింది. బాబు టీషర్ట్ టికెట్ బాబు. అమీర్ పెట్టుకోండి. చా అదేదో ఇటు తిరిగి చెప్పండి బాబు. అమీర్ పెట్టుకోండి టికెట్ ఇవ్వండి. ఏ మా ఫేస్ అంత బేడగా ఉంటదేంటి? నేను మీకోసం బస్ ఎక్కలేదు. ఐమ్ సారీ. ఆగండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మొదట్లో మిమ్మల్ని అందరిలాగా పోకిరి జులాయి అనుకున్నాను. ఎవరైనా నేను అందంగా ఉన్నానని ఐ లవ్ యూ చెప్పినా నాకు ఎలర్జీ. అందుకే ఆ రోజు మీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. తర్వాత మీరు కనిపించకపోయేసరికి మంచివారే ఉండొచ్చని, నేనేమైనా పొరపాటు చేశానేమోనని చాలాసార్లు అనుకున్నాను. ఆ రోజు రెస్టారెంట్లో ఆ అమ్మాయిని కాపాడి మీరు చెప్పిన మాటలు విని మీరేంటో మీ మనస్తత్వం ఏంటో పూర్తిగా తెలుసుకున్నాను. ఆ తర్వాత మీకోసం వెతికాను. నా అదృష్టం కొద్దీ ఈరోజు కలుసుకున్నాను. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I love you too.